హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇరవై తొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఉన్నాయండి వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా తెలుసుకుందాం అదేవిధంగా మీ లైఫ్లో ఒక థర్టీ సెకండ్స్ ఆర్ టెన్ సెకండ్స్ రీసెంట్గానే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోవడం జరిగిందండి ఈరోజు అటాక్ వల్ల ఆయనకు అర్పించండి ఆయన యొక్క ఆత్మశాంతి చేకూరాలని కోరుకోండి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు అంటే అతను కొన్ని లక్షల కోట్ల మంది జనాల్లో అతను ఒక మంచి హీరో యాక్టర్ కాబట్టి మనం కూడా ఫీల్ అవ్వాలి ఎందుకంటే మనం కూడా చాలా వరకు అతను తెలుగు డబ్బింగ్ మూవీస్ చూసాం కాబట్టి అంటే మన భారతదేశంలో ప్రముఖ యాక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ ఎవరైతే ఏపీపీఎస్సి టిఎస్పిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి అనాకాడమీ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి వీళ్ళు వచ్చేసి మనకి బ్యాచ్ కోర్సులు తీసుకొస్తున్నారు కాకతీయ అనే పేరుతో ఒక తెలంగాణ కాంపరెన్స్ బ్యాచ్ కోర్సు తీసుకొస్తున్నారు ఈ బ్యాచ్లో మనకు వచ్చేసి పర్టికులర్గా కొన్ని తెలంగాణ గవర్నెన్స్ తెలంగాణ జాగ్రఫీ అండ్ అదేవిధంగా ఓరియంటేషన్ కోర్సు తెలంగాణ ఎకానమీ తెలంగాణ సొసైటీ మీద పర్టికులర్గా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు క్లాసెస్ ఐదు ఎడ్యుకేటర్ల ద్వారా ద్వారా అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి లక్ష్యం అనే పేరుతో జనరల్ సైన్స్ ఇండియన్ పాలిటీ ఇండియన్ హిస్టరీ జనరల్ మెంటల్ ఎబిలిటీ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ క్వాంటిట్యూడ్ యాప్టిట్యూడ్ ఇండియన్ ఎకానమీ మీద పర్టికులర్గా ఏడు ఎడ్యుకేటర్ల ద్వారా క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మొత్తం పదకొండు మంది ఎడ్యుకేటర్ల ద్వారా పర్టికులర్గా దీని మీద ఒక కోర్సును ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కరు మనకి క్లాస్ తీసుకుంటారు అదేవిధంగా ఇండోమెంట్ పేపర్ టూ కి సంబంధించి రేపు అక్టోబర్ ముప్పైనా నూట యాభై ప్రశ్నలతో నూట యాభై నిమిషాల పాటు ఒక టెస్ట్ పెట్టబోతున్నారు ఈ టెస్ట్ మధ్యాహ్నం రెండు గంటలకు ఉండబోతోంది ఇందులో ఎవరైతే ర్యాంక్ వన్ సంపాదిస్తారో వాళ్ళకి హండ్రెడ్ స్కాలర్షిప్ ఆన్ వన్ ఇయర్ ప్లస్ సబ్స్క్రిప్షన్ అది ఇస్తారు అండ్ అదేవిధంగా మనకి తెలంగాణ స్పెషల్ సిరీస్కి సంబంధించిన నలుగురు ఇండికేటర్ల ద్వారా అదేవిధంగా అక్టోబర్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ మీద ముగ్గురు ఇండికేటర్ల ద్వారా మనకి క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇందులో మీరు చూసుకున్నట్టయితే తెలంగాణ స్పెషల్ సిరీసెస్ మీద టీఎస్పిఎస్సి పరీక్షలకు అదేవిధంగా టీఎస్పిఎస్సి వాళ్ళు నిర్వహించే అన్ని పరీక్షలకు ఉపయోగపడేలా స్పెషల్ సిరీస్ తీసుకొస్తున్నారు నలుగురు ఇండికేటర్ల ద్వారా అయితే ఇక్కడ మీరు ప్లస్కి ఫ్రీకి ప్లస్ సబ్స్క్రిప్షన్కి ఫ్రీకి డిఫరెన్స్ తీసుకుంటే ప్రస్లో అన్ని కూడా లిమిటెడ్ అండి ఫ్రీలో బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్లో అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్ మీకు ప్రొవైడ్ చేస్తారు అయితే ఇక్కడ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే ఫ్యూచర్స్ నచ్చిన ఎడ్యుకేటర్ ఎడ్యుకేటర్ని నేర్చుకోవచ్చు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి ఫుల్ సిలబస్ కవర్ చేస్తారు ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి వీక్లీ మార్క్ టెస్ట్లు ఉంటాయి అదేవిధంగా వన్ మంత్కి మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా పదిహేడు వందల రూపాయలు అండి సబ్స్క్రిప్షను కానీ డిస్క్రిప్షన్లో నేను ఒక కోడ్ ప్రొవైడ్ చేస్తాను అది ఈడీయూటీఈసి ఇడియు టెక్ టెన్ అనే కోడ్ ఉంటుంది కోడ్ కానీ మీరు వాడితే టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అంటే పదిహేడు వందల రూపాయలు ఇది పదిహేను వందల ముప్పై రూపాయలకి రావడం జరుగుతుంది ఎవరైతే ఇంటి దగ్గర ఉండి కోర్సెస్ తీసుకుందాం పర్టికులర్గా కొన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి ఓకేనా గుర్తుపెట్టుకోండి మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి కృషి ఉడాన్ టూ పాయింట్ జీరో పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే పౌరు విమానయాన మంత్రిత్వ శాఖ అండి ఓకే చూడండి పౌరు విమానయాన మంత్రిత్వ శాఖ కృషి ఉడాన్ టూ పాయింట్ జీరో పథకాన్ని ప్రారంభించింది టూ పాయింట్ ఓ వేరు టూ పాయింట్ జీరో వేరు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఈ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకాన్ని కేంద్ర పౌరు విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు ప్రారంభించారండి అయితే ఈ స్కీమ్ ఈ కృషి ఉడాన్ టూ పాయింట్ జీరో పథకం ఉద్దేశం ఏంటి అంటే ఎక్కడైతే చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ ఉంటాయో ఆ చెయిర్ ఎయిర్పోర్ట్స్ ద్వారా కొండ ప్రాంతాల్లో ఉండే ఏదైతే ఉత్పత్తులు ఉంటాయో ఉత్పత్తులు గిరిజన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఈ వాయు రవాణా ద్వారా సరఫరా చేస్తారనమాట వీటి కోసం ప్రత్యేకంగా కొన్ని ఎయిర్ హోల్డర్స్ని అంటే పర్టికులర్గా ఏంటంటే ఈ ఉత్పత్తులను మోసే కొన్ని ఏరోప్లేన్స్ని తీసుకురావడం జరుగుతుంది దాని ద్వారా కొండ ప్రాంతాల్లో ఉండే ఉత్పత్తులని ఇతర ప్రాంతాలకు చేరవేయడానికి ఈ పొ ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సెకండ్ వన్ ఫింగర్ ప్రింట్ బ్యూరో డైరెక్టర్ల ఇరవై రెండవ అఖిల భారత సదస్సును ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ అజయ్ కుమార్ మిశ్రా ఓకే ఫింగర్ ప్రింట్ బ్యూరో డైరెక్టర్ల ఇరవై రెండవ గుర్తుపెట్టుకోండి ఇరవై రెండవ అఖిల భారత సదస్సును హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ప్రారంభించారు మిశ్రా భారతదేశంలో వేలిముద్ర రెండు వేల ఇరవై అనే ఒక ప్రచురణను కూడా విడుదల చేశారు నేర పరిశోధనలో వేలిముద్ర సైన్స్ని ఉపయోగించడంపై ఇది ఇరవై నాలుగవ వార్షిక ప్రచురణ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దర్యాప్తులో సహాయంగా వివిధ ఐటీ అప్లికేషన్లు అభివృద్ధి చేయడంలో మరియు అమలు చేయడంలో తీసుకున్న చర్యలకు ఆయన అభినందించారనమాట గుర్తుపెట్టుకోండి తరువాత థర్డ్ వన్ డెహ్రాడూన్ రేస్ కోర్సులో హునర్హత్ మేళను ఎవరు ప్రారంభించారంటే శ్రీ పుష్కర్ సింగ్ ధామి చూడండి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అదేవిధంగా కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ డెహ్రాడూన్లోని రేస్ కోర్సులో ఉనర్హత్ మేళను ప్రారంభించినట్లుగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది ఉనర్హత్ మేళలో ముప్పై కంటే ఎక్కువ రాష్ట్రాలు అంటే సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు నుండి మొత్తం ఐదు వందల మందికి పైగా హస్త కళాకారులు మరియు నైపుణ్యం కలిగిన కళాకారులు పాల్గొంటారు ఈ యొక్క ఉనర్హత్తు మేళలో ఉత్తరాఖండ్లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం ప్రత్యేకంగా ఈ మేళను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పర్టికులర్గా ఉత్పత్తి ఉంటుంది కదా అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక ఒక ఫేమస్ ప్రోడక్ట్ లేదా ఒక ఫేమస్ ఉత్పత్తి ఏదైతే ఉంటుందో వాటిని ప్రమోట్ చేస్తున్నట్లుగా కూడా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గారు కూడా ప్రకటించారు తర్వాత ఫోర్త్ వన్ వికలాంగుల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనున్న దేశం ఏది ఆన్సర్ చూసుకున్నట్టయితే న్యూజిలాండ్ అండి న్యూజిలాండ్ ప్రభుత్వము వికలాంగులకు కూడా సహాయం అందించడం కోసం వికలాంగుల యొక్క అవక అవసరాలను వాళ్ళకి సహాయాలను వాళ్ళకి సేవలు చేయడం కోసం న్యూజిలాండ్ గవర్నమెంట్ వికలాంగుల కోసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయబోతున్నట్లుగా సంబంధిత మంత్రి అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించిన బిల్లును రెండు వేల ఇరవై రెండులో పాస్ అయ్యబోతున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క ఏదైతే వికలాంగుల మంత్రిత్వ శాఖ ఉందో ఈ మంత్రిత్వ శాఖని న్యూజిలాండ్లో ఉండే సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొచ్చి దీని ద్వారా దీన్ని సపరేట్ చేస్తారనమాట ఆల్రెడీ ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో వికలాంగులకి సహాయం సేవలు అందిస్తున్నారు ఇప్పుడు దాన్ని సపరేట్ మినిస్ట్రీగా ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది మంచి విషయం తరువాత ఫిఫ్త్ వన్ అలా ఎందుకు చేస్తున్నారంటే ఇంకా బెటర్ సర్వీసెస్ని వికలాంగులకి ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నారు తర్వాత ఫిఫ్త్ వన్ అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారంటే అక్టోబర్ ట్వంటీ నైన్త్ ఓకే చూడండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఇంటర్నెట్ని కనుగొనబడినప్పటి నుండి ఇంటర్నెట్ మానవులకి అత్యంత ముఖ్యమైన అవసరాల్లో ఒకటిగా మారింది కాబట్టి ఈ రోజును గుర్తుపెట్టుకోవడం కోసం రెండు వేల ఐదవ సంవత్సరంలో అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డేని అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి ప్రజెంట్ ఇప్పటివరకు కూడా ప్రపంచవ్యాప్తంగా నాలుగు పాయింట్ అరవై ఆరు బిలియన్ల క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు అంటే కంటిన్యూగా వాడుతున్న వాళ్ళు అనమాట అండ్ ప్రపంచ జనాభాలో ఇది ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫైవ్ అండ్ ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి టుగెదర్ ఫర్ ఎ బెటర్ ఇంటర్నెట్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు తరువాత సిక్స్త్ వన్ ఆర్బీఐ ద్వారా జే కే అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ చూసుకున్నట్టయితే బలదేవ్ ప్రకాష్ ఓకే చూడండి జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్కి మేనేజింగ్ డైరెక్టర్గా అదేవిధంగా సీఈఓగా అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బలదేవ్ ప్రకాష్ గారి నియమకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించింది ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి అంటే ఏప్రిల్ పది రెండు వేల ఇరవై రెండు నుండి మూడు సంవత్సరాల కాలానికి అంటే రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆయన ఆ పదవులో కొనసాగుతారు బ్యాంకింగ్లో పరిశ్రమలో ఆయనకి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఆయనకి థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అతను ఎస్బీఐ కార్పొరేట్ సెంటర్లో చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేశారు ఇంతకుముందు ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్కి ఆర్కే చిబ్బర్ గారు డైరెక్టర్గా అదేవిధంగా చైర్మన్గా ఉన్నారు ఆయన జూన్ రెండు వేల పంతొమ్మిదిలో ఈ బాధ్యతలు తీసుకున్నారు ఆయన పదవ విరమణ ఎప్పుడైతే చేస్తారో అప్పటి నుండి ఇప్పుడు మనం చెప్పుకున్న ఎవరైతే బలదేవ్ ప్రకాష్ ఉన్నారో ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్కి సీఈఓగా మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకుంటారు తర్వాత సెవెంత్ వన్ సిరక్యూస్ ఫోరియే అనేది ఒక కక్షలో ఏ దేశం ప్రయోగించిన సైనిక కమ్యూనికేషన్ ఉపగ్రహం గుర్తుపెట్టుకోండి సిరక్యూస్ ఫోర్ అనేది ఏ దేశం ఏ దేశానికి చెందిన సైనిక కమ్యూనికేషన్ ఉపగ్రహం అంటే ఫ్రాన్స్ ఓకే చూడండి ఫ్రెంచ్ గయానాలోని కౌరా నుండి ఇటీవలే సెరక్యూస్ ఓకేనా సిరక్యూస్ ఫోరియా అనే ఒక సైనిక సమాచార ఉపగ్రహాన్ని ఫ్రాన్స్ విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది ఏరియాస్ ఫైవ్ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించింది కొత్త ఉపగ్రహం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాన్స్ అదేవిధంగా సాయుధ దళాలను వేగంగా అండ్ సురక్షితంగా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫ్రెంచ్ మిలిటరీ శాటిలైట్ కమ్యూనికేషన్లు మెరుగుపరచడానికి అభివృద్ధి చేస్తున్న మూడు సిరక్యూస్ ఫోర్ కమ్యూనికేషన్ ఉపగ్రహాల శ్రేణిలో ఇది ఫస్ట్ ఎడిషన్ ఫస్ట్ సిరీస్ ఓకే తర్వాత ఎయిత్ వన్ ప్రపంచ సోరియాసిస్ డే అనేది ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహించబడుతుంది సోరియాసిస్ అనేది ఒక చర్మ వ్యాధి అండి ఓకే ఆన్సర్ చూసుకున్నట్టయితే అక్టోబర్ ట్వంటీ నైన్త్ ఓకే చూడండి సోరియాసిస్ అనేది ఒక సాధారణ చర్మ వ్యాధి ఇది ఎరుపు దురదతో కూడిన పొలుసుల మచ్చలను కలిగిస్తుంది సోరియాసిస్ మరియు సోరియాటిక్ అర్థరైటిస్లో బాధపడుతున్న వ్యక్తులకు అవగాహన పెంచడం కోసం అండ్ జీవన నాణ్యతను మెరుగుపరచడం కోసం ప్రజల్లో వాటి మీద చర్యలు తీసుకోవడం కోసం అంతర్జాతీయ సోరియాసిస్ అసోసియేషన్ ఐఎఫ్పిఏ ప్రతి సంవత్సరం అక్టోబర్ ట్వంటీ నైన్త్న ప్రపంచ సోరియాసిస్ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పింది రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచ సోరియాసిస్ డే థీమ్ ఏంటి అంటే యునైట్ యునైటింగ్ ఫర్ యాక్షన్ అనే థీమ్తో ఈ డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాం తర్వాత తొమ్మిదండి నిర్మాణ మరియు పారిశ్రామిక కార్మికులకు సబ్సిడీ ధరలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించడానికి గో గ్రీన్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆన్సర్ చూసినట్టయితే గుజరాత్ అండి అండ్ మనం ఫ్యూచర్ అంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను ఇయర్ స్టార్టింగ్లో గోగ్రీన్ అనే పథకాన్ని గుజరాత్ ప్రభుత్వము ప్రారంభించబోతోంది ప్రారంభించనుంది దీని మీద కార్యాచరణ మొదలుపెట్టిందని ఆల్రెడీ నేను చెప్పాను ఇదేంటంటే సేమ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకి కొంత రాయితీతో కాకపోతే దానికి ప్రత్యేకంగా ఏం పేరు పెట్టలేదు కానీ గుజరాత్ గవర్నమెంట్ మాత్రం దీనికి ఒక పేరు పెట్టింది అదే గో గ్రీన్ అనే పథకం అయితే ఈ పథకం ఉద్దేశం ఏంటి అంటే కొంత సబ్సిడీతో ఓకేనండి రాష్ట్ర గవర్ గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు అదేవిధంగా ప్రైవేటు నిర్మాణ పారిశ్రామిక కార్మికులకు సబ్సిడీతో కూడుకున్న అంటే సబ్సిడీ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెహికల్ కాస్ట్ ఫిఫ్టీ థౌజండ్ అనుకోండి అందులో టెన్ థౌజండ్ లేదా ట్వంటీ థౌజండ్ గవర్నమెంట్ భరిస్తూ మిగతా థర్టీ థౌజండ్ మాత్రమే మనం పే చేస్తే చాలు అదే సబ్సిడీ అంటే ఆ ఇరవై వేల రూపాయలు ఇచ్చేదే సబ్సిడీ గవర్నమెంట్ తీరుస్తుంది అనమాట ఆ డబ్బుని సో ఇది ఒక ద్విచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలుకు గోగ్రిన్ అనే పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది ఓకే తర్వాత పదండి ఆసియా హెల్త్ టూ థౌజండ్ ట్వంటీ సమ్మిట్ ప్రారంభ సెజన్లో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఓకే ప్రసంగించారు ఈ సమ్మిట్ని ఏ సంస్థ నిర్వహించిందంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఇండస్ట్రీ దీన్ని సిఐఐ అంటాము కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంటే ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్కి ఇది ఒక అసోసియేషన్ లాంటిది అనమాట వీళ్ళు నిర్వహించిన ఏదైతే ఈ ఆసియా హెల్త్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఒకటి ఉందో ఈ సదస్సులో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఎనిమిదిన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు అదేవిధంగా ఆ సదస్సును ప్రారంభించారు రెండు రోజుల ఆ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటంటే అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ రెండు తేదీల్లో ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటంటే మెరుగైన రేపటి కోసం ఆరోగ్య సంరక్షణను మార్చడం అంటే ట్రాన్స్ఫార్మింగ్ హెల్త్ కేర్ ఫర్ ఏ బెటర్ టుమారో అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు తర్వాత పదకొండు ప్రపంచ స్ట్రోక్ డే ఎప్పుడు జరుపుకుంటారు అది బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు హార్ట్ స్ట్రోక్ కావచ్చు ఏదైనా స్ట్రోక్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ ట్వంటీ నైన్త్ అండి సో ప్రపంచ స్ట్రోక్ డే అనేది ఎవ్రీ ఇయర్ అక్టోబర్ ట్వంటీ నైన్త్ అని సెలబ్రేట్ చేస్తారండి స్ట్రోక్ లక్షణాల గురించి అది బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ వీటి మీద ప్రజల్లో దృష్టి సారించేలా చేయడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు అయితే ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రకారం ఎవ్రీ ఇయర్ మన పదిహేడు మిలియన్ల మంది స్ట్రోక్తో బాధపడుతున్నారు ఇందులో ఆరు మిలియన్ల మంది చనిపోతున్నారు అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ ప్రకారము అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ఈ స్ట్రోక్ అనేది మరణానికి రెండవ ప్రధాన కారణం అండ్ వైకల్యానికి థర్డ్ రీజన్ అని చెప్పింది అండ్ రెండు వేల ఇరవై ఒకటి వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ఒక థీమ్ పెట్టారు ఏంటంటే ప్రాణాలు కాపాడటంలో ప్రతి నిమిషం విలువైనదే అనే ఒక నినాదంతో దీనిని జరుపుకుంటున్నారు తరువాత పన్నెండు పునీత్ రాజ్ కుమార్ కన్ను మూశారు అతను ఏ చిత్ర పరిశ్రమలో ప్రముఖ సూపర్ స్టార్ ఆన్సర్ చూసినట్టయితే కన్నడ ఓకే కన్నడ సూపర్ స్టార్ పునీత్ కుమార్ చనిపోయారండి క ఆయనకి చనిపోయేటప్పటికీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆయన ఏజు కన్నడ లెజెండరీ యాక్టర్ అనమాట ఆయన సో లెజెండరీ యాక్టర్ అయిన రాజ్ కుమార్ తన్యుడు అంటే కుమారుడిగా శాండిల్వుడ్లో ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్ కుమార్ తన టాలెంట్తో పవర్ స్టార్ అని కూడా పిలిపించుకున్నాడు కన్నడలో సో పునీత్ నుంచి మంచి డ్యాన్సర్ కావడంతో ఆయన బాగా ఫ్యా అతనికి బాగా ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది లైక్ ఇక్కడ మన ఎన్టీఆర్ఆర్గో అక్కడ ఆయనకు ఆ విధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది సినిమాల్లో నటించిన ఈయన దాదాపు ట్వంటీ ఫైవ్ హిట్స్ కొట్టాడు అండ్ తొం నైంటీ పర్సెంటేజ్ వరకు కూడా ఆయనకు సక్సెస్ రేట్ సినిమాస్ అన్నీ కూడా అండ్ వంద కోట్ల మార్కెట్ ఉన్న ఏకైక సౌత్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఓకే కన్నడలో తర్వాత పదమూడు మీ ఇంటి వద్దే విద్య అంటే ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే ఎడ్యుకేషన్ అట్ యువర్ డోర్ స్టెప్ ఇంగ్లీష్లో పథకం కానీ ఆ రాష్ట్ర భాషలో ఇల్లం తెడి కల్వి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు అండి ఓకే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు విల్లపురంలో మీ వింటు వద్ద విద్య అంటే ఇల్లం తెడి కల్వి అంటే ఎడ్యుకేషన్ అట్ యువర్ డోర్ స్టెప్ అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు ఈ పథకానికి సంబంధించిన యాప్ను అదేవిధంగా థీమ్ సాంగ్ను కూడా ఆయన రిలీజ్ చేశారండి ఈ పథకం ఈ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి అమల్లోకి రానుంది రాష్ట్ర వ్యాప్తంగా అంటే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ఇప్పుడు మనం చూడండి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ సర్వీసెస్ ఏవైతే విధంగా ఉందో అదేవిధంగా ఎడ్యుకేషన్ వాలంటీర్లను తీసుకొస్తున్నారు దీనికోసం రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ చేశారు ముందుగా పన్నెండు జిల్లాల్లో ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ కాబోతుంది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఈ తరగతులు హాజరు కావచ్చు ఇది కార్యాచరణ ఆధారంగా ఉంటుంది మరియు ఎవరైతే ఇందులో అటెండ్ అవుతారో వాళ్ళని వాళ్ళకి నేర్చుకునే అవకాశం ఇస్తారు అయితే వాలంటీర్లు విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్ టు ట్వంటీ అంటే ఇరవై మంది విద్యార్థులకు ఒక వాలంటీర్ పనిచేస్తాడు వీళ్ళు ఈ ఒక్క వాలంటీర్ ఇరవై మందికి చదువు నేర్పిస్తాడు ఓకేనా అది ఇందులో మొత్తం లక్ష మంది వాలంటీర్లు చేరడానికి అవకాశం ఉందని అంచనా అయితే పన్నెండో తరగతి వరకు చదివిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకటో నుండి ఐదో తరగతి వరకు కూడా క్లాసెస్ చెప్పొచ్చు అదేవిధంగా డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిడిల్ స్కూల్ స్టూడెంట్స్కి చదువు చెప్పచ్చు ప్రతి తరగతి విద్యార్థులకు వారమంతా దాదాపు ఆరు గంటల పాటు తరగతులు నిర్వహిస్తారు రాష్ట్ర స్థాయి కమిటీ దీని అమలు అమలును పర్యవేక్షిస్తుంది జిల్లా స్థాయి మరియు బ్లాక్ స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు పాఠశాల నిర్వహణ కమిటీలు కూడా ఏర్పాటు అవుతాయి మంచి నిర్ణయం అండి ఇది బట్ ఇది స్కూల్స్ లైక్ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి వాలంటీర్లు డైరెక్ట్గా వాళ్ళ ఇంటి పరిధిలోకి దగ్గరగా వాళ్ళ ఇంటి పరిధిలోకి వెళ్ళి వాళ్ళకి చదువు నేర్పిస్తారనమాట తర్వాత పద్నాలుగు ఫేస్బుక్ కొత్త పేరు ఏమిటి అంటే మేటా అండి అయితే ఫేస్బుక్ పేరేం మారిపోదు ఇప్పుడున్న యాప్ పేరు మారదు మేటా అనేది ఓకేనా మేటా అనేది మాతృ సంస్థ అంటే హెడ్ హెడ్ ఆఫ్ హెడ్ కంపెనీ అనమాట దాని కింద ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము వాట్సాప్లు పనిచేస్తాయి ఓకేనా కానీ హెడ్గా దీనికి పేరు మేటా ఇంతకుముందు ఫేస్బుక్ అనే ఉండేది ఫేస్బుక్నే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రాము వాట్సాప్కి అండ్ అదేవిధంగా ఇంక్కి కూడా ఇంక్డ్ ఈ సంస్థలకి హెడ్ సంస్థగా ఉండేది ఇప్పుడు ఆ ఫేస్బుక్ పేరు తీసేసి మేటా పెట్టారు కానీ కింద పనిచేసే ఫేస్బుక్ వాట్సప్పు అదేవిధంగా ఇంక్డ్ అలా అదేవిధంగా పనిచేస్తాయి అంటే మాతృ సంస్థ అనమాట అంటే మనం పిల్లలు ఎలాగో మనకు అమ్మ ఎలాగో దాని కింద పిల్లలు అలా అనమాట అలా పనిచేస్తుంది ఈ విషయాన్ని ఫేస్బుక్ సిఇఓ మార్క్ జోకర్బర్గ్ ప్రకటించారు మేటా ప్లాట్ఫామ్స్ క్యాలిఫోర్నియాలోని మేన్లో పార్క్లో ఉన్న ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సమ్మేళన హోల్డింగ్ కంపెనీ ఇది ఫేస్బుక్ మరియు దాని అనుబంధ సంస్థల మాతృ సంస్థగా పనిచేస్తుంది మేటా ప్లాట్ఫామ్ అండ్ పదిహేను అండి ఆర్బీఐ గవర్నర్గా ఎవరు తిరిగి నియమితులయ్యారు అంటే శక్తికాంత్ దాస్ ఆల్రెడీ ఇప్పుడు ఆయన ఆ పదవిలో ఉన్నారు మళ్ళీ ఆయన పదవ కాలాన్ని ఆయనే మళ్ళీ తిరిగి ఆ పదవిలో ఉండేటట్టుగా కేంద్ర కేబినెట్ నియమకాల కమిటీ ఆమోదం తెలిపిందండి సో ఆయన మరో త్రీ ఇయర్స్ పాటు ఆ పదవిలో ఉంటారనమాట డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఒకటితో ఆయన పదవి ముగుస్తోంది మళ్ళీ ఆయన పదవిని ఇంకొక త్రీ ఇయర్స్ పాటు ఎక్స్టెండ్ చేసిందన్నమాట కేంద్ర క్యాబినెట్ నియమకాల కమిటీ దానికి ఆమోదం కూడా తెలిపింది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తర్వాత కృషి ఉడాన్ టూ పాయింట్ జీరో పథకం నియమంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే పూర్వ విమానయాన్ని ఫిగర్ ప్రింట్ బ్యూరో డైరెక్టర్ల ఇరవై రెండు అఖిల భారత సదస్సు ఎవరు ప్రారంభించారంటే శ్రీ అజయ్ కుమార్ మిశ్రా డేనాడున్ రేస్ కోర్స్లో హు హునుహత్ హునుర్హాత్ మేళ ఎవరు ప్రారంభించారంటే శ్రీ పుష్కర్ సింగ్ దామి ఉత్తరాఖండ్కి ఆయన చీఫ్ మినిస్టర్ అండ్ వికలాంగుల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనున్న దేశం ఏంటి అంటే న్యూజిలాండ్ అంతర్జాతీయ ఇంటర్నెట్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ ట్వంటీ నైన్త్న అండ్ ఆర్బీఐ ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా అండ్ సియోగి ఎవరు నిమితిలో అయ్యారంటే బలదేవ్ ప్రకాష్ సిరక్యూస్ ఫోరి అనేది ఏ అంటే ఏ దేశం ప్రారంభించిన ఒక సైనిక కమ్యూనికేషన్ ఉపగ్రహం అంటే ఫ్రాన్స్ అండ్ ప్రపంచ సూర్యాసిస్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ ట్వంటీ నైన్త్న అండ్ తర్వాత కోసం చూసుకుంటే నిర్మాణం మరియు పారిశ్రామిక కార్మికుల సబ్సిడీ ధరలను ఎలక్ట్రిక్ ద్విచాక్ర వాహనాలు అందించడానికి గోగ్రిన్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే గుజరాత్ అండ్ ఆసియా హెల్త్ టూ థౌసండ్ ట్వంటీ సమ్మిట్ ప్రారంభ సీజన్లో కేంద్ర ఆరోగ్య మంత్రి కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మంచుక్ మాండవ్య ప్రసంగించారు ఈ సమ్మిట్ని నే సంస్థ ప్రారంభించిందంటే కాన్ఫెడే కాన్ఫెడరేషన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ ప్రపంచ స్ట్రోక్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ ట్వంటీ నైన్త్ పునీత్ రాజ్ కుమార్ కనుమూసారే అతనే చిత్ర పరిశ్రమలో స్టార్ అంటే కన్నడ అండ్ మీ ఇంటి వద్ద విద్య ఇల్లం తెడి కల్వి పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే తమిళనాడు అండ్ తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఫేస్బుక్ కొత్త పేరు ఏమిటి అంటే మేటా అండ్ ఆర్బీఐ గవర్నర్గా ఎవరు తిరిగి నిమిత్తలేదంటే శక్తికాంత్ దాస్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐసి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి